ఛానల్ నేను మిస్ సుశీలా ఈరోజు నేను మీకు ఒక ఫ్రాక్ డిజైన్ కి బాడీ పార్ట్ కోసం నేను మగ్గం వర్క్ అయితే చేస్తున్నానండి ఇది మిర్రర్స్ చేస్తున్నాను చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది డిజైన్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి నేను ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను నేను ఇక్కడ గ్రీన్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నానండి ఇక నేను దీనికి కావాల్సిన మెటీరియల్స్ చూపిస్తాను చూడండి ఈ విధంగా థ్రెడ్స్ సిల్క్ థ్రెడ్ గ్లూ తర్వాత పింక్ కలర్ స్టోన్స్ తర్వాత గోల్డ్ కలర్ చిన్న చిన్న మిర్రర్స్ అండి తర్వాత షుగర్ బీట్స్ ఈ మెటీరియల్స్ ఉంటే చాలండి మనం ఈ డిజైన్ని ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకున్నానండి 11 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను బాడీ పార్ట్ లెంత్ అయితే ఈ విధంగా తీసుకున్నాను తర్వాత నెక్ అనేది జస్ట్ రౌండ్ నెక్ అయితే తీసుకున్నానండి జ్యువెలరీ నెక్ డిజైన్స్ అయితే చేస్తాం కదా ఆ విధంగా నెక్ అనేది మరీ డీప్గా కాకుండా జస్ట్ నెక్ దగ్గరికి క్లోజ్గా ఉండే విధంగా తీసుకున్నాను ఇక నేను సిల్క్ థ్రెడ్ని డబుల్ థ్రెడ్గా తీసుకుని ఈ విధంగా చిన్న నాట్ వేసేసుకుని థ్రెడ్ నీడిల్ తీసుకుని మనం ఫస్ట్ అయితే చైన్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నామండి చైన్ స్టిచ్ అనేది ఈ విధంగా నేను కింది వైపు నుంచి థ్రెడ్ తీసుకుని చైన్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను మనం ఏ నెక్ డిజైన్ చేసుకున్నా సరే ఫస్ట్ టైం మనం సిల్క్ థ్రెడ్తో మనం 2 లైన్స్ అనేది చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాతనే తర్వాత మెటీరియల్స్ పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే లేదంటే కుట్టుకునేటప్పుడు డైరెక్ట్గా మనం బీట్స్ పెట్టి కుట్టుకున్నామంటే మనం స్టిచ్ చేసుకుంటాం కదండి అప్పుడు అయితే మనకి కష్టంగా ఉంటుంది మనకు నీడిల్ అయితే బ్రేక్ అయిపోతుంది స్టిచ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అలా కాకుండా మనం ఈ విధంగా 2 లైన్స్ అనేది జరీ థ్రెడ్తో కానీ లేదా సిల్క్ థ్రెడ్తో కానీ మనం ఈ విధంగా చైన్ స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత కుట్టుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది కుట్టుకోవడానికి అందుకోసం నేను ఈ విధంగా చూడండి చైన్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఈ విధంగా మనకు ఎంత దగ్గరగా కావాలనుకుంటే అంత దగ్గరగా ఈ విధంగా చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ అయితే నేను వేస్తున్నాను చూడండి చాలా దగ్గరగానే వేస్తున్నాను చైన్ స్టిచ్ అనేది ఈ విధంగా నెక్ మొత్తానికి కూడా 2 లైన్స్ అనేది చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఈ విధంగా చూడండి 2 లైన్స్ నేను చైన్ స్టిచ్ అనేది ఈ విధంగా కంప్లీట్ చేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనం దాని పక్కన షుగర్ బీట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి దానికోసం నేను ఇక్కడ షుగర్ బీట్స్ అనేది ఒక బాక్స్ ఇదైతే ఉంటుంది కదండి ఈ విధంగా తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా వెక్కించేసుకోవాలండి ఈ నీడిల్ అనేది నేను బీట్స్ స్టిచ్ చేసే నీడిల్ అయితే తీసుకున్నాను ఈ నీడిల్ అయితే కొంచెం స్మాల్గా ఉంటుంది కదా నీడిల్ అనేది చూడండి ఈ విధంగా సన్నగా ఉంటుంది దీంతో ఈ విధంగా ఈ షుగర్ బీట్స్ అనేది ఈజీగా ఎక్కుతాయండి ఒక్కో టైం నేను ఈ విధంగా 3 బీట్స్ అనేది తీసుకుని కుట్టుకుంటున్నానండి మళ్ళీ మరీ షుగర్ బీట్స్ అనేది చాలా చిన్న చిన్నదిగా ఉంటాయి కాబట్టి ఒకటోటే స్టిచ్ చేయడం కష్టం అవుతుంది అందుకని ఒక్కోసారి 2 బీట్స్ లేదా 3 బీట్స్ అనేది ఈ విధంగా తీసుకుంటూ మొత్తం కూడా ఈ విధంగా నెక్ చుట్టూ కూడా షుగర్ బీట్స్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ అయితే నేను 3 బీట్స్ అనేది ఒక టైంకి ఈ విధంగా తీసుకుని కుట్టేసుకుంటున్నాను ఇలాగే మొత్తం కూడా నెక్ చుట్టూ కూడా కుట్టేసుకోవాలండి ఈ విధంగా చూడండి నేను మధ్యలో మనకు గ్యాప్ అనేది రాకూడదండి ఈ 3 బిట్స్ ఒక్కోసారి కుట్టుకున్నా సరే మనకు చూడండి అక్కడ మధ్యలో అనేది గ్యాప్ అనేది కొంచెం కూడా లేకుండా నీట్గా మనం ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి ఈ విధంగా చూడండి నేను మొత్తం షుగర్ బీట్స్ అనేది కుట్టేసుకున్నాను తర్వాత నేను ఇక్కడ 1 mm గోల్డ్ బీడ్ అనేది తీసుకుంటున్నానండి 1 mm గోల్డ్ బీడ్ అనేది ఇదండి ఇలా ఉంటే వస్తుంది మనకు దీన్ని నేను ఒక బాక్స్ మూతలో ఈ విధంగా కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని ఈ విధంగా తీసుకుని ఒక్కోటోటి స్టిచ్ చేసుకుంటున్నానండి దీన్ని మనం 2-3 కాకుండా ఈ విధంగా ఒకటోటే స్టిచ్ చేసుకుంటేనే మనకు లుక్ అనేది చాలా బాగుంటుంది వీటి మధ్య కూడా మనకు గ్యాప్ అనేది లేకుండా స్టిచ్ చేసుకోవాలండి
ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గ్యాప్ అనేది ఉండకూడదు, ఒక్కో బీట్ మధ్య కొద్దిగా కూడా గ్యాప్ లేకుండా జస్ట్ పక్క పక్కనే ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా చూడండి, ఈ గోల్డ్ బీట్స్ అనేది మొత్తాన్ని కూడా ఈ విధంగా మనం నెక్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఈ విధంగా ఈ నెక్ డిజైన్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మనకు చిన్న ఫ్రాక్స్కి కొంచెం డీసెంట్ లుక్తో ఉన్నటువంటి ఫ్రాక్స్కి కావాలి అనుకుంటే మనం ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందులో మనం మిర్రర్స్ అయితే యూస్ చేస్తాం కాబట్టి చాలా బాగా బ్లింక్ అవుతూ ఉంటాయి మిర్రర్స్ అనేది, చాలా బాగుంటుంది. ఈ విధంగా చూడండి, నెక్ చుట్టూ కూడా మనం ఈ విధంగా ఈ బీట్స్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూ చేసుకున్న తర్వాత దాని పక్కనే మళ్ళీ మనం షుగర్ బీట్స్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. నేను ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉంటుందనేది. ఈ విధంగా చూడండి, ఫస్ట్ షుగర్ బీట్స్ కుట్టుకున్న తర్వాత దాని పక్కన 1 mm గోల్డ్ బీట్ కుట్టుకున్నాం కదా, మళ్ళీ దాని పక్కన షుగర్ బీట్ అనేది తీసుకున్నాను. ఇంకొక లైన్ అనేది ఈ విధంగా నేను స్టిచ్ చేసేసుకున్నాను. తర్వాత ఈ విధంగా గోల్డ్ కలర్లో ఉన్నటువంటి మిర్రర్స్ అండి, కొంచెం చిన్న సైజులో ఉంటుంది స్క్వేర్ షేప్లో, ఈ మిర్రర్స్ తీసుకుని ఈ విధంగా గ్లూ, ఫ్యాబ్రిక్ గ్లూ అయితే ఉంది కదా, దీన్ని ఈ విధంగా పెట్టుకుని ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి అతికించేసుకోవాలి. ఇది మనకు డైమండ్ షేప్లో వచ్చే విధంగా చూసుకుని నేను అతికించుకుంటున్నాను చూడండి. ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒక్కొక్కటి పక్క పక్కన ఈ విధంగా అతికించుకోవాలి. కొద్దిగా గ్యాప్ అనేది తీసుకోవాలండి. వీటి చుట్టూ కూడా మన షుగర్ బీట్స్ అనేది స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఒకదాని పక్కన కొద్దిగా మనకు గ్యాప్ అనేది ఉండే విధంగా చూసుకుంటూ మొత్తానికి ఈ విధంగా నెక్ చుట్టూ అతికించేసుకోవాలి. అలాగే కింది వైపు కూడా మనం అక్కడక్కడ ఈ విధంగా చిన్న చిన్నదిగా కొద్దిగా గ్యాప్ వచ్చేసుకుంటూ ఒక్కొక్కటి మన ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగా నేను అతికించేసేసుకున్నాను. ఈ మిర్రర్స్ అనేది అతికించుకున్న తర్వాత కొద్దిసేపు ఆరాలండి. ఈ గమ్ము మొత్తం కొద్దిగా డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. తర్వాత మనం ఈ విధంగా షుగర్ బీట్స్ అనేది ఒక్కొక్క మిర్రర్ చుట్టూ కూడా కుట్టుకుంటూ రావాలి. ఫస్ట్ ఈ విధంగా ఒక చిన్న నాటం అలాగా వేసుకున్న తర్వాత మనం షుగర్ బీట్స్ అనేది ఈ విధంగా 3-3 బీట్స్ అనేది తీసుకుంటూ మనం కుట్టుకుంటూ రావాలండి. ఈ విధంగా చూడండి, మిర్రర్ చుట్టూ కూడా ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. చాలా ఈజీగానే అయిపోతుందండి డిజైన్ అనేది. మిర్రర్ చుట్టూ కూడా మనం కుట్టుకుంటూ రావాలి.
ఈ విధంగా చూడండి. ఈ విధంగా మొత్తం కూడా కుట్టుకున్న తర్వాత ఇలా లాక్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ఒక మిర్రర్ చుట్టూ అయితే నేను ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాను. ఇలాగే మొత్తం మిర్రర్స్కి కూడా ఈ విధంగా మనం నెక్ చుట్టూ కింద వైపు బాడీ పార్ట్కి పెట్టుకున్న మిర్రర్స్కి కూడా మొత్తం మనం కుట్టేసుకోవాలి. ఇక నేను 3-4 మిర్రర్స్ కుట్టిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటుంది మనకు లుక్ అనేది. అదేవిధంగా మొత్తం ఫినిషింగ్ అయ్యాక మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా చూడండి, మొత్తం ఫినిష్ అయ్యాక ఇలా ఉంటుంది. అలాగే వీటి మధ్యలో కొద్దిగా గ్యాప్ అయితే ఉంది కాబట్టి నేను పింక్ కలర్ స్టోన్స్ అనేది స్టిచ్ చేసేసుకున్నాను. ఇక్కడ మొత్తం నేను ఏ విధంగా కుట్టినా చూపిస్తానండి. ఫస్ట్ మనకు 2 లైన్స్ సిల్క్ థ్రెడ్, తర్వాత షుగర్ బీడ్ ఒక లైన్, తర్వాత 1 mm గోల్డ్ బీడ్ ఒకటి, తర్వాత మళ్ళీ షుగర్ బీడ్స్, తర్వాత ఈ విధంగా మిర్రర్స్ అయితే స్టిచ్ చేసుకొని మిర్రర్ చుట్టూ కూడా షుగర్ బీట్ కుట్టుకున్న తర్వాత మనకు అక్కడక్కడ స్టోన్ అనేది అతికించుకున్నానండి. నెక్ దగ్గర మధ్యలో గ్యాప్ అయితే ఉంటుంది కదా, అక్కడ ఈ విధంగా అతికించేసుకున్నాను. ఇలా మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఈ విధంగా చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.